థర్డ్ ఐఎమ్ జర్నీ విత్ వీరభద్రం సార్. చాలా మంచి యూస్ లైక్ లైక్ మై డాడీ అండ్ మమ్మీ. సో ప్యాషనేట్ వెరీ ప్యాషనేట్ అండ్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను నాకు. సో మై సాంగ్స్ ప్లాస్టర్ పండా ఫైనస్ట్ లిరిక్స్ అండ్ బాబా సైన్ సార్ వేణు సందీప్ కౌసల్య అండ్ రమేష్ సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిషియన్స్ ఫ్రమ్ చెన్నై ఫ్రమ్ హైదరాబాద్. అన్ని విషయంలో చాలా బాగా వచ్చింది, ఎస్పెషల్లీ మూవీ కూడా చాలా చెప్పాల్సి ఉంటుంది. బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఫీలింగ్ ఎవ్రీబడి లాఫ్ అండ్ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ మ్యూజిక్. సో ఇట్ షుడ్ బి గ్రాండ్ సక్సెస్. టైటిల్ నాకు బాగా నచ్చిందండి, ఎవరన్నా ఒక ఫ్యాన్ తగ్గట్టు కానీ పబ్లో చేశారు. ఇది వెరైటీగా ఉంది, బాగుంది. అండ్ సాంగ్స్ నేను వచ్చేసరికి ఒక టూ సాంగ్స్ అయింది, బట్ నేను విన్న లాస్ట్ టూ సాంగ్స్ చాలా మెలోడీస్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ అరవింద్ అంటే నాకు ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అరవింద్ పర్సనల్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ తనకి తనకున్న బాడీ లాంగ్వేజ్కి తను ఒక నవర్ బాయ్గా ఇంత బాగుంటాడు నేను అనుకోలేదు. ఈ లుక్ వెరీ మ్యాచో అండ్ ఈ లుక్ వెరీ డిఫరెంట్ అండ్ పర్టికులర్ అందులో సివిల్ కాస్ట్యూమ్ ఏది ఉన్నట్టుంది, లుక్స్ వెరీ డిఫరెంట్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, ఆల్ ది బెస్ట్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవనో ఒక ఫ్యాంటసీ, మంచి టైటిల్. అరవింద్ కృష్ణ అండ్ సుబ్రాయ్ ఇద్దరు అంటే చూస్తూ ఉంటే పోస్టర్స్ చూశాను ఇప్పుడే, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ నేను చూస్తుంటే ఇది ఒక యూత్ ఫిలిం లాగా అనిపిస్తూ ఉంది. అలానే సాంగ్స్ అన్నీ కూడా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను సడన్గా నాకు మధ్యాహ్నం తను కాల్ చేసి, నేను షూటింగ్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఆడియో ఉందన్నది. ఎవరు అంటే నేనే ప్రొడ్యూస్ చేశాను అంటే నేను షాక్ అయ్యాను. నాకు నీలం ప్రసాద్ బాగా అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు తను కో డైరెక్టర్గా చేసేవాడిని శ్రీనివాట్ల గారి దగ్గర. నీలం ప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఆయన మొఖం ఎప్పుడు చూసినా సరే చిరునవ్వు ఉంటుంది, ఆయన నవ్వుతూనే కనిపిస్తాడు నాకు ఎప్పుడు. ఈ సినిమా ఆయనకి చాలా మంచి హిట్ అవ్వాలని జీవన్ థామస్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పర్టికులర్గా కెమెరామెన్ జైపాల్ గారు విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్గా ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. ఇంకా మంచి టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు, మార్తాండ వెంకటేష్ గారు, భాస్కర్ భట్ల గారు అన్ని సాంగ్స్ రాసినట్టున్నారు ఆయనే. అలానే మిగతా అందరూ ప్రభాస్ సీను, అలానే హర్ష, ఇంకా మిగతా యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి మా నీలం ప్రసాద్ గారి కోసం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా మంచి టీమ్ ఐ వర్క్ విత్ అండ్ ఆడియో బి ఇట్స్ లైక్ రియలీ వెరీ గుడ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ది టీమ్ హెస్ బిన్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఫ్రమ్ సర్ వీరప్రసాద్ సర్ టేకింగ్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఎంటైర్ టీమ్. అరవింద్ బిన్ అ గ్రేట్ కోస్టార్ అండ్ ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. ఐవ్ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్, ఐ ప్రామిస్ యూ ఆర్ గోన్ టు హ్యావ్ అ ట్రీట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. డైరెక్షన్ ఒకటే నేర్చుకొని డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్షన్ కోసం ప్రయత్నం చేసే ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే అవకాశం దొరికింది. ప్రొడ్యూసర్లోని కష్టం ఏంటో ఎంజాయ్ చేశాను నేను. సినిమా కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా సినిమా తీశాను, ఎంజాయ్ చేశాను కష్టాన్ని కూడా. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు ఇది సొంత ఫిలింలా ఫీల్ అయ్యారు. ఇది నిజంగా చెప్తున్నాను. మీరు ఫిలిం చూస్తే ప్రతి ఆర్టిస్టు ఓన్ చేసుకొని క్యారెక్టర్ చేశారు. టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా ఓన్ ఫిల్ కూడా చేశారు. ఇది నా ఫ్యామిలీ, నా సొంత ఫ్యామిలీ లాగా యూనిట్ నాకు ఈరోజు ఫామ్ అయింది. నేను ఫ్యూచర్లో కూడా ఇదే థీమ్తో ఫర్దర్ కూడా నేను ఇస్తాను.
ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ గారి సహకారం చాలా. ఆయన హీరోగా నాకు లేదు, ఫ్రెండ్గా నాకు ఆయన ఈ సినిమాకి కోఆపరేట్ చేశారు. అలాగే మా సుబ్బరాయప్ప ఒక ఇంటి ఆడపడుచులాగా హీరోయిన్లా ఉంటుంది, ఒక ఇంటి ఆడపడుచులాగా బిహేవ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డోంట్ వరీ సార్ ఐఎమ్ దేర్ డోంట్ వరీ అండి. అంటే అంత సపోర్టింగ్గా ఉంది, కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది. అలాగే అశోక్ కుమార్ గారు, ప్రభాస్ సిన్ గారు, హర్ష గారు, దేవాణి గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ ఆడియో రిలీజ్కు మీరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సినిమా కూడా 2 గంటలు పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాము. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది ఈ చిత్రం. కాబట్టి దీన్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే యవ్వనం ఒక ఫ్యాంటసీ, కానీ జీవితం అంతా చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ యవ్వనం ఒక ఫ్యాంటసీ తీయడం ఒక విషయం. ఏ రోజు కూడా షూటింగ్లో ఎవ్వరికీ ప్రాబ్లం లేకుండా అందరినీ చాలా చక్కగా చూసుకొని ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మేనేజర్గా, ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఈయన పనిచేశారండి. ఆ విషయంలో మేము అందరం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా షూటింగ్లు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వలేదు. సో మేమేదైనా ఆయన ప్రాబ్లం చేసాం తప్ప ఆయన ఎప్పుడు మాకు ప్రాబ్లం చేయలేదు. సారీ సార్, ఏమైనా ప్రాబ్లం చేస్తే మనసులో పెట్టుకుని కదా. సో ఇందులో క్రూ అందరూ కూడా కెమెరామెన్ ఆయన చాలా కష్టపడి చేశారు. ఇలా ప్రతి ఆడి ఫంక్షన్లు అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసామండి, చెమటోటి చేసామని అంటున్నాను. ఇదేంటంటే ఈ సినిమా అనేది చాలా హ్యాపీగా తక్కువ టైంలో చాలా ఎంజాయబుల్గా చేసాం. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని మీ అందరూ చిన్న సినిమాలు ఆదరిస్తున్న ఈ తరుణంలో ఈ సినిమాని కూడా మీరు ఆదరించి పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Congratulations to the team. Yavanam Fantasy is a great title. It's gonna rock. Congratulations. Thank you. I encourage you in the beginning of the direction. I encourage you in the beginning. I have a full character in the beginning. My character name is Ebasna. Google is my name. So, my name is my parents and my character is my character. My character is my character and my character is my character. సో నిజంగా మా ప్రభాస్ గారు చెప్పినట్టు వి ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. చాలా ఆనందంగా ఉంది మీ ప్రోత్సాహం చూస్తుంటే. ఆల్రెడీ కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఐ విల్ కట్ షార్ట్ మై స్పీచ్. వీరప్రసాద్ గారు ఈజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నాకు లైన్ చెప్పారు. సో ఆల్ హీ సెడ్ వాజ్ ఇట్స్ అ గాయ్ హూజ్ అ కాలేజ్ గాయ్, హీజ్ అ స్టడ్ అండ్ హీ కీప్స్ డేటింగ్ ఉమెన్ ఇన్ ద మూవీ. దెన్ నాకు ఒకేసారి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే సార్, కానీ ఐ డోంట్ లుక్ లైక్ అ కాలేజ్ గాయ. అంటే లేదండి, ఇఫ్ యూ లూజ్ సమ్ వెయిట్ అండ్ యూ రిమూవ్ యువర్ బియర్డ్ ఐ థింక్ విల్ బి ఓకే. సో ఐ డిడ్ దాట్. బట్ ఇవాళ నాకు తెలిసింది ఇట్స్ యాక్చువల్లీ నాట్ మై ఫ్లాష్ బ్యాక్, ఇట్స్ యాక్చువల్లీ హిస్ ఫ్లాష్ బ్యాక్. అందుకే నాకు అమ్మాయిని ఎలా రొమాన్స్ చేయాలో అనేది చాలా దగ్గరుండి చూపించారు. నేను నా స్టైల్లో చేస్తుంటే ఆయన వచ్చి లేదు ఇలా చేయాలి ఎలా చేయాలంటే నాకు అప్పుడు అర్థమేది కాదు. కానీ ఇవాళ నాకు యాక్చువల్గా రహస్యం బయటకు వచ్చేసింది. సార్, యూ మస్ట్ బి అ స్టడ్ బ్యాక్ ఇన్ యువర్ డేస్. ఇప్పుడు కొంచెం జుట్టుపోయింది కానీ ఐ థింక్ యూ నో యూ స్టిల్ ఫార్మ్ గుడ్ లేకిన్. బట్ ఐ రియలీ ఇండస్ట్రీలో అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ వీరప్రసాద్ గారు. వీ హ్యాడ్ అ గ్రేట్ ట్రావెల్ అండ్ చాలా థ్యాంక్స్ అండి. యూ లుక్ ఆఫ్టర్ మీ లైక్ యంగర్ బ్రదర్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ సార్, వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సినిమా సినిమాటోగ్రఫర్ వన్ ఆఫ్ ద పీపుల్ ఐ రియలీ రియలీ లైక్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. మేము బిస్కెట్ కలిసి చేసాం అండ్ నౌ జేపీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి సినిమాలో యూ బిన్ షోయింగ్ మీ బెటర్ దెన్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నేను ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ భాస్కర్ భట్ల గారండి. నేను ఆల్వేస్ ఆయన పాటలు విన్నప్పుడు అనుకునేవాడిని ఏదో ఒక రోజు ఆయన పాటల్లో నేను నటిస్తే బాగుంటుందని చాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఈజ్ సింగిల్ కార్డ్ అండి అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఆయన ఈ సినిమాకి లిరిక్స్ రాశారు. అండ్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ అండ్ ఐ హోప్ హీ సీస్ దిస్ ప్రోగ్రామ్. ఇఫ్ నాట్ ఐ డెఫినెట్లీ గో అండ్ మీట్ హిమ్ పర్సనలీ. థ్యాంక్ యూ.
అండ్ ఈ సినిమాకి ఇవాళ మెయిన్ హీరో జీవన్ థామస్, హీఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్. ప్లీజ్ సార్ కమ్ ఫార్వర్డ్, ద పీపుల్ సీ యూ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ దట్ ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ అండి, అండ్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఒక యాక్టర్కి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా సాంగ్స్తో వస్తుంది, అండ్ ఐ టోటలీ వాల్యూ యూ అండ్ యువర్ సాంగ్స్ అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ యువర్ టెక్నీషియన్స్. ఐ ప్లీజ్ థ్యాంక్ దెమ్ ఆన్ మై బిహాఫ్, అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ రాకింగ్ కెరీర్ అహెడ్. అండ్ ఇవాళ గెస్ట్ గోపిచంద్ మల్లెని గారు, లవ్డ్ యువర్ మూవీ బల్పు. ఐ హోప్ వన్ డే ఐ గెట్ టు వర్క్ విత్ యూ, ప్లీజ్ గివ్ యువర్ రోల్ ఇన్ యూర్ మూవీ. అండ్ రాజ్ మధురాజు గారు, ఐ గాట్ ద నేమ్ రైట్. ఐ రీసెంట్గా మేము ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ ఆంధ్ర పోలి అండి. కేవలం ఋషి అనుభవంతో అండ్ అనుభవంతో ఈ కాస్ట్ మీ ఇన్ వెరీ స్పెషల్ రోల్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్ కందుకూరి సార్, యూఆర్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ ఇన్ అ ఫుల్ ఫ్లెజ్ గుడ్ మూవీ. అండ్ వీరశంకర్ సార్, అఫ్ కోర్స్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎవర్ బిలీవ్డ్ ఇన్ మీ అండి. నేను ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నా కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను, బికాస్ అవకాశం రాలేదు. నేను ఇట్స్ మై లవ్ స్టోరీ కంటే ముందు కూడా వీరశంకర్ సార్ నన్ను బయట చూసి ఐ థింక్ యూ కెన్ డూ వెల్ అని హీ కాస్ట్ మీ అండి. అఫ్ కోర్స్ ఆ సినిమా కొంచెం డిలే అయింది, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ టు యూ సార్. యూ యాక్చువల్లీ గేవ్ మీ ద బ్రేక్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దిస్ మూవీ. The lovely ladies in this movie, all of them have done a very, only a few of them came. I think Veera Prasad Garu must have done something, so they're angry at him, they didn't come here today. But I had nothing to do with it, sir. She did. But thank you for coming. And I had a great time with my uncle in this movie, Prabhas Srinu Garu. Please come forward. Hey, he played my Moya's role in day. Asalu, polikulu. అస్సలు లేవు అంటే చూపుల్లో, బట్ పద్ధతిలో అన్ని పోలికలు బాగా మ్యాచ్ అయ్యాయి. సో అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్, థ్యాంక్ యూ. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ద మూవీ హర్ష, యా అంటే వీరప్రసాద్ గారు, ఐ థింక్ హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ లైక్ దాట్. ఐ థింక్ మేబీ జీవన్ థామస్ వాజ్ హర్ష బ్యాక్ ఇన్ ద డే, బట్ యు నో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ యాక్చువల్లీ. అండ్ అంటే మా ఇద్దరి స్క్రీన్ మీద చూస్తే యూ యాక్చువల్లీ వండర్, యూనో దేర్ టు బి మూవీ కాల్డ్ బ్లూస్ బ్రదర్స్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ అండ్ డానీ డివిటో. వి సార్ట్ ఆఫ్ లుక్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ లైక్ టు టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ టాల్ శుభ్ర అయ్యప్ప. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాని తను యాక్చువల్గా ఒప్పుకోలేదండి. ఈ సినిమాకి ఒప్పించడానికి చాలా తిప్పలు పడ్డాం మేమందరం, and finally she agreed to do it. And you know, the first time I saw her on the sets, I was sitting on the sofa like you guys are, and she just walked by. Appudu nenu chuste she looked very tall, and she is actually very tall. Appudu I called my makeup anna Shivagar and I said please go check her height, then naakante podugga unte edo cheyal manam. Then I called JP sir, I said oka vela than naakante podugga unte konja camera tilt cheyandi sir, naaku chaala sigga untundi. And because then Veerapasad garu cheptune unnaru anamata Shubhra chese role prathi varu they will look up to her andi aa role lo anta strength undi, they will definitely look up to her. Ante I literally took it literally because I have to really look up to her. But I spoke to her and I requested her, please don't wear heels, you know I'm actually a tall guy and chinnappudu nunchi I've been tall, na ego chaala bruise avutundi, అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వావ్ ఏం గుద్దేశం ఎక్సైట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉండదు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఎందుకు అది అయిపోద్ది. మాకు వచ్చిన ఎక్సైట్మెంట్ జనాలకు వచ్చిందా అని చెక్ చేసుకుంటమే తప్ప గుద్దేశం.